గంభీరావుపేట మండల కేంద్రంలో ఇరుకు రోడ్లతో ఇబ్బందులు పడుతూ ఏండ్లు గడుస్తున్న గత పాలక వర్గాలు ఎన్నో తీర్మానాలు చేసినప్పటికీ తీర్మానాలు కాగితాలకే పరిమితమయ్యాయి. గంభీరావుపేట మండల గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపడుతూ 2 రోజుల నుండి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భవనాలను కూల్చివేస్తూ గ్రామ పంచాయతీ ప్రాపర్టీ మీద ఉన్న శిథిలాలను తీసివేస్తూ ఇంతకు ముందే గ్రామ పంచాయతీ పాలకవర్గం 100 ఫీట్లను 80 ఫీట్లకు తీర్మానం చేసిన సందర్భంలో గత 2 ఏళ్ల నుంచి సుమారు మా పాలకవర్గం చెప్పుకుంటూ వస్తూ అందులో భాగంగా గంభీరావుపేట మండలం కేంద్రంలోని కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగిందని 80 ఫీట్లకు సహకరించి ఉచిత పర్మిషన్ ఇస్తామని ప్రజలంతా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్ పంతులు, ఉప సర్పంచ్ నాగరాజు, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిన్నటి వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ని డిస్మెంటల్ చేసుకుంటా పంచుకుంటా రావడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ గ్రామ పంచాయతీ ప్రాపర్టీ మీద ఉన్నటువంటి శిథిలాలను పూర్తి స్థాయిలో తొలగించుకుంటూ పోలీసులకు సహకరించండి, ఉచిత పర్మిషన్తో సహా డిస్మెంటల్ ఛార్జెస్ అనేది గ్రామ పంచాయతీ చెప్పడం జరిగింది. మరోసారి మళ్ళా విమర్శించుకుంటూ దయచేసి ఈ కార్యక్రమానికి అందరు సహకారం కావాలని చెప్పి ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో మరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు మొదలు చేయడం జరిగింది. గంభీరావుపేటలో జనాభా పెరుగుదల మరి వాహనాల రద్దీ కారణంగా రోడ్డు విస్తరణ అతి ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా మారింది. కాబట్టి మరి గతంలో మా పాలకవర్గం వచ్చినప్పుడు ఒకసారి 100 ఫీట్లకు చేయడం జరిగింది. మరి రోడ్డు మీద ఉన్న వాళ్ళ పరిస్థితి చూసి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు చాలామంది కోల్పోతున్నారని 80 ఫీట్లకు తగ్గించి మరి 80 ఫీట్లకు ఈరోజు తీర్మానం చేసి దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. మేమందరం కూడా గంభీరావుపేటలో ఉన్న మెయిన్ రోడ్డు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, డిస్మెంటల్ చేసేటువంటి బాధ్యత గ్రామ పంచాయతీ, దానికి ఉన్నటువంటి పర్మిషన్ కూడా ఉచితంగా ఇవ్వడానికి మా పాలకవర్గం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా సహకరించి ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను.